ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలంగా మారింది మంత్రులు రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజు రోజుకి తెర మీదకు తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ ఆలయాల వివాదాలకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుని రాజీనామా చేయాలి అనే డిమాండ్ తెర మీద తీసుకురాడు మద్య మద్యం శాఖకు సంబంధ మద్యపాన నిషేధానికి సంబంధించి మద్యం శాఖకు సంబంధించి ఆ సంబంధిత మంత్రిని రాజీనామా చేయాలని చెప్పడం అంటే ఏ శాఖలో ఏం జరిగితే ఆ మంత్రిని రాజీనామా చేయాలి ఇమీడియట్గా అనే డిమాండ్ అయితే తెర మీద తీసుకొస్తున్నారు అలాంటిది ఇప్పుడు తాజాగా ఉండవెల్లి శ్రీదేవి తాడకొండ ఎమ్మెల్యే అమరావతి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే పైగా ఆమె ఆమె ఇప్పుడు ఒక సిఐని దుర్భాషలాడుతున్నట్టు బయటికి లీక్ అయిన ఒక ఆడియో టేపు నిజంగా తెలుగుదేశం పార్టీకి ఒక వరంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మరొక సంచలనం సృష్టిస్తోంది ఆడియో టేపు ప్రతిపక్షం ఆడియో టేప్తో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమీడియట్గా ఉండవల్లి శ్రీదేవి మీద యాక్షన్ తీసుకోవాలి ఆమెను సస్పెండ్ చేయాలి ఆమెకు ఆమె ఎమ్మెల్యేగా అనర్హురాలు అంటూ రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు సార్ సోషల్ మీడియా వేదికగా టీడీపీకి చెందిన నేతలు అయితే ఇది నిజంగా ఒక సవాల్గా కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది వైసీపీ ప్రభుత్వం అనేది కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట ఎందుకంటే అధికార హోదాలో ఉండి అధికార పార్టీలో ఉండి ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయాన్ని అక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ఉంది ఆ ఆడియో టేపులో ఆమె మాటలు చూస్తుంటే అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ అంటే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా సరే మీరు విడిచిపెట్టేయండి ఆ లారీలు అక్కడ అక్కడ ఆ పాపం చాలా నిజాయితీగా సిఏ గారు మాట్లాడుతున్నారు ఇది ప్రభుత్వ పాలసీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు అంటే లేదు నేను డిఐజీతో మాట్లాడతాను ఎస్పీతో మాట్లాడతాను నేను తలుచుకుంటే నేను ఉద్యోగుల నుంచి పీకేస్తాను ఇట్లా ఆమె మాట్లాడడం యారా పోరా అంటూ మాట్లాడడం మెంటలు ఎక్కిందా అంటూ మాట్లాడడం పట్టుకున్న రోజే చెప్పాను ఇప్పుడు దాకా విడిచిపెట్టకుండా ఏం చేసావు మాట్లాడడం అంటే ఎందుకు అక్రమార్కులని లేదంటే ఇలాంటి అవినీతి పనులని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఒక ఎమ్మెల్యే అనే దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవేళ నిజంగా ఆ ఆడియో టేపులో నేను కాదు అని చెప్పిన దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించిన ఆడియో దాని మీద నిజ నిర్ధారణ జరిగిన ఏం జరిగినా సరే అదంతా కొంచెం ప్రాసెస్ టైం ప్రాసెస్ కాకపోతే ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయింది ప్రజలైతే నమ్మేసారు ఆల్రెడీ ఖచ్చితంగా ఉండవల్లి శ్రీదేవ మాట్లాడిన మాటలలాగే అక్కడ ఉన్నాయి ఒక సీఐతోనే ఇలా మాట్లాడతారా అనేది ఇప్పుడు ఆ సీఐని విచారిస్తారు ఆమె అలా మాట్లాడారా లేదా అని అలాగే ఆ ఉండవల్లి శ్రీదేవి ఆవిడ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి సో ఇటువంటి టైంలో నైతిక బాధ్యత వహిస్తూ ఉండవల్లి శ్రీదేవి గారే పార్టీ నుంచి లేదంటే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటారా అనేది ఒక ప్రశ్న లేదంటే పార్టీ ఆమె మీద వేటు వేస్తుందా అనేది ఒక ప్రశ్న నిజంగా దీని మీద సరైన చర్యలు తీసుకోకపోతే గనక పార్టీకి మచ్చ ఖచ్చితంగా తెచ్చిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవ్ అవుతారు అలాగే పార్టీకి కూడా కొత్త తలనొప్పులు మొదలవుతాయి అనేది కూడా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీలో సీనియర్లు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మీరు చూడాల్సిన అంశం అంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి